ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య ఈ రోజు మొదటి వన్డే జరగబోతోంది అయితే ఈ వన్డేకు కు ముందు భారత్ కు భారీ షాక్ తగిలింది మొన్ననే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని సపోర్ట్ చేస్తూ లెజెండ్స్ కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు టీమ్ లో జరుగుతున్నవి ఎవరికి తెలియవని ప్లేయర్స్ ను బ్యాక్ చేస్తేనే మంచిగా ఫామ్ లోకి వస్తారని కరాకండిగా చెప్పేశాడు దీంతో మొదటి వన్డేలో లో విరాట్ కోహ్లీ ఆడడం పక్కా అయిపోయింది అయితే విరాట్ కోహ్లీ భారత టీమ్ తో కలిసి నటింగ్హమ్ కు వెళ్లలేదు దానికి కారణం అతను మెడికల్ చెకప్ లో ఉన్నాడు మూడో టీ ట్వంటీ ఆడేటప్పుడు విరాట్ కోహ్లీకి గ్రోయిన్ ఇంజురీ అయింది సో కాబట్టి మొదటి వన్ డే విరాట్ కోహ్లీ ఆడడం డౌటే దాదాపు ఆడడు అని చెప్పి ఒక బీసీసీ అఫీషియల్ కన్ఫర్మ్ చేశాడు అంతేకాకుండా వెస్టిండీస్ తో భారత్ కు ట్వంటీ సిరీస్ ఉంది దీనికి సంబంధించిన స్క్వాడ్ ను రిలీజ్ చేయాల్సి ఉంది కానీ విరాట్ కోహ్లీ గాయపడ్డంతో ఆ సిరీస్ స్క్వాడ్ ను రిలీజ్ చేయడం పోస్ట్ పోన్ చేశారు మరి విరాట్ కోహ్లీ మొదటి వన్ డే ఆడడు ఈ క్రమంలో ప్లేయింగ్ క్రమంలో ఖచ్చితంగా మార్పు జరుగుతుంది ఎవరు టీంలోకి వస్తారు ఇషన్ కిషన్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది లేదా శ్రేషర్ కు అవకాశం ఇస్తారా ఇది కూడా ఒక క్వశ్చన్ గా ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుందో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి